మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణమా అని 2.5 సంవత్సరాల క్రిందట ముఖ్యమంత్రి జగన్ గారికి నేను చెప్పాను. ఆల్రెడీ అమరావతిలో ఉన్న క్యాపిటల్ 35,000 ఎకరాలు ఈ బిల్డింగ్లు మనం ఇమీడియట్గా మంచి క్యాపిటల్గా కట్టి ఆ తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ స్మార్ట్ సిటీ చేద్దామన్నా ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇచ్చిన ప్రతి వాగ్దానం స్పెషల్ స్టేటస్ే కాదు అన్ని వాగ్దానాలు ఫెయిల్ అయిపోయారని మిజరబుల్లీ ఫెయిల్డ్. ఆయన చేసిన అప్పు 7.5 సంవత్సరాల్లో మన దేశంలో 75 సంవత్సరాల్లో అన్ని పార్టీలు కూడా చేయలేదు. ఆల్ టాక్ నో యాక్షన్ ప్రైమ్ మినిస్టర్ అలాంటి వాడిని నమ్ముకొని అడేదో చేస్తారని జడవలేదు. ఎందుకు ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారిని నోటే చెప్తున్నారు, మీరు మంచి మనసుతో క్యాపిటల్ కంప్లీట్ చేద్దాం. రైతులు ఎంతో త్యాగంతో డొనేట్ చేశారు ఆల్మోస్ట్ 25% కాస్ట్ చేద్దాం. వాళ్ళు పోరాటం ఎందుకు, మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటున్నారని విన్నాను, అది మంచి మనసుతో నిర్ణయం తీసుకోండి. మీరు నేను ఫ్లడ్స్ వచ్చాయి రాష్ట్రం అంతా బాధపడ్డాను, కలిసి పనిచేద్దాం. మీరు పిలిస్తే నేను రావడానికి ఇమీడియట్గా సిద్ధంగా ఉన్నాను. ఎన్ని దేశాలకు నేను హెల్ప్ చేసి, నేను సునామీలో, ఎర్త్క్వేక్లో, గుజరాత్లో 30 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో చేద్దామంటే మీరు పిలవకుండా, మీరు హోస్ట్ చేయకుండా ఏ మిలియనేర్స్ని నేను తేగలను. ఫండింగ్ మీకు గవర్నమెంట్కి లేదంటే ఎలాగివ్వాలి, ఎఫ్సీఆర్ఏ లేవు కదా. కనుక మీరు బాధ్యత తీసుకొని ఇప్పటికైనా అపోజిషన్ మర్చిపోండి, ఇతరులని వాళ్ళు ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేసి వాళ్ళకి ఇంకో గతి లేదు మిమ్మల్ని పడగొట్టడానికి. వాళ్ళు చూపించుకోండి, ముందు నుంచి చెప్తున్నాను వాళ్ళతో. కానీ మీరు నా మాట వినలేదు, వారిని బట్టి ఇంకా హృదయం కఠినం చేసుకొని క్యాపిటల్ను అనవసరంగా డిస్ట్రాయ్ చేస్తే రైతులు బాధపడుతున్నాం. దేవుడు హర్షించడు, మంచిగా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, అనేక సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడైనా నన్ను పిలిస్తే నా మాట వినండి, లేదా మీరు పిల్లలేదా జగన్మోహన్ రెడ్డి గారు, చిత్తు చిత్తుగా మీరు ఓడిపోతారు. పాత పార్టీని ఎవరు నంబరు, టీడీపీని, ఇంకో పార్టీ లేదు. నేను వస్తాను, అభివృద్ధి చేస్తాను, లేదా మీ ద్వారా ఇప్పుడే చేద్దాం, మీరే డిసైడ్ చేసుకోండి. నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు అమెరికా నుంచి, లాస్ ఏంజలస్ నుంచి మీతో మాట్లాడుతున్నాను, అభివృద్ధి చేస్తాం, ప్రజలు నాదుకుందాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, రైతులు నాదుకుందాం, ఈ ఫ్లడ్ విక్టిమ్స్ నాదుకుందాం. అన్లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయి ప్రపంచంలో, గవర్నమెంట్ అయినా నన్ను హోస్ట్ చేయాలి, ఇన్వైట్ చేయాలి లీగల్గా, మీకు తెలిసింది చట్టం, మీరు ముఖ్యమంత్రి, లేదా మా ఎఫ్సీఆర్ఏలైనా రెస్టోర్ చేయాలి. మోదీ గవర్నమెంట్ నాటకం ఆడుతుంది, ఇనఫ్ ఇస్ ఇనఫ్. కనీసం మనం కలిసి పనిచేద్దాం, మీరు ఎస్ అనండి, 30 రోజుల్లో వండర్స్ చేస్తాం. డిసెంబర్ 31 లోపలి 1 వీక్లో ఫ్లడ్ విక్టమ్స్కి సపోర్ట్ చేద్దాం. మాటలు కాదు, నేను కట్టిన చారిటీ సిటీలు ప్రపంచంలో ఇంకొకరు కట్టారా? నేను తిరిగినట్టు 747లో హ్యూమానిటేరియన్ ఏడు ప్రపంచంలో ఇంకొక మానవుడు 800 కోట్లలో ఇంకెవరైనా చేశారా? చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. దేవుడు మనం కలుద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను, తెలంగాణ కేసీఆర్ గారికి కూడా చెప్పాను, వారు కూడా ఏంటి నాకు పేరు వచ్చేస్తుంది. ఏంటండి పేరు? ప్రజలకు మనం సపోర్ట్ చేయాలి, ఎవరికి పేరు వస్తుంది? మీరు ముఖ్యమంత్రులు, మీకు పేరు వస్తుంది. అనేక సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఈ చివరి ఆఫర్, ఎందుకంటే నేను బాధతో మాట్లాడుతున్నాను, జర్నీ చేస్తూ ఆపి ఈ లైటింగ్ ఉందని ఇక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నాను. ప్లీజ్ మీడియా మిత్రులారా, మీరు సపోర్ట్ చేయండి, కలిసి పనిచేద్దాం, రాష్ట్రాల్ని, ప్రజల్ని, దేశాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయి, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.